ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। अज्ञानयोगात् परमात्मनस्तव। ह्यनात्मबन्धस्तत एव संश्रुतिः। तयोर्विवेकोदितबोधवह्निः। अज्ञानकार्यं प्रदहेत् समूलम्। पदच्छेदं चेद्दामु। अज्ञानयोगात् परमात्मनः तव हि अनात्मबन्धः ततः एव संश्रुतिः। तयोः विवेकोदितबोधवह्निः। अज्ञानकार्यं प्रदहेत् समूलम्। ఈ శ్లోకాన్ని చదివి పదచ్ఛేదం చేస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే దీన్ని ఏ విధంగా నేను మీ ముందు ప్రతిపాదించగలుగుతానా అని భయం వేస్తుంది. ఎందుకంటే జనులు భజనలు చేయటానికి, కుంకుమ పూజలు చేయటానికి అలవాటు పడున్నారు. నేను మీ చేత భజన ఏమైనా చేయించమంటారా? ఏమి లేదు కదా. అలాగే మొదలు పెడతారు, ఏదో భజన చేద్దాం, ఏదో కొంత సంగీతం బాగా వచ్చిన వాళ్ళు భజన చేస్తే ఓ శోభ. సంగీతంతో సంబంధం లేదు, గొంతు బొంగురు గొంతుతో భజన చేసేస్తూ ఉండడం వెరీ అన్ఫార్చునేట్. తర్వాత పూజలు అన్నాం, కుంకుమ పూజ అన్నాం, జనాల్ని ఎంగేజ్ చేయటం, జనాలకి ఎంగేజ్మెంట్ కావాలి. ఏదో సాయంకాలం పూట గంట గంటన్నర ఖాళీగా ఉంటారు, ఆ టైంలో ఎంగేజ్ చేసేస్తే వాళ్ళు చక్కగా ఏవో దక్షిణలు ఇవేవి ఇస్తారు, ఏమీ నష్టమేం చేదేమీ కాదు, బాగానే ఉంటుంది. అలా నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆ ధోరణికి అలవాటు పడి ఉంటారు, దాంట్లో ఫిక్సేట్ అయి ఉంటారు, దాంట్లో గట్టిగా తగులుకొని ఉంటారు. అటువంటి ఒక సందర్భంలో ప్రవేశించి నేను ఏమని చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే పాఠం ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు కదా, నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో ఆ దేవుడు నీకంటే భిన్నముగా లేడు అని నేను చెప్పాలి. ఎలా ఉంది ఈ మాట? ఈ మాట వెళ్ళి కొన్ని చోట్ల పెడితే కొడతారు కూడా. ఈ ఏ దేవాలయానికి వెళ్ళి ఈ మాట చెప్తే అరెస్ట్ చేపిస్తారు. అరెస్ట్ చేసి ఏదో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 21 ఏదో పెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేసి అరెస్ట్ చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. మీరు ఎప్పుడైనా మీ గురించి ఆలోచించుకున్నారా? నేను అనే ఈ అనుభవాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు, జనాలు ఆలోచించరు. నేను అనే అనుభవం ఉంటుంది, ఆ అనుభవం చుట్టూ అనేకములైన ఆ కల్పనలను జోడించుకుని బ్రతికేస్తూ ఉంటారు. అంతే తప్ప నేను అనే అనుభవము ఏమిటిది, ఇది నేను ఎవరు, నేను అనగానేమి, దాని మూలమేమి అని ఇంత ఆలోచన చేసేవాడు ఎవడున్నాడు? రమణ మహర్షి బ్రతికారు కొంతకాలం. ఆయన జీవించారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించారు. ఆయన ఇదే బోధ చేస్తూ ఉండేవారు. ఎంతమంది అనుసరించారు ఆయన బోధను? ఆయన అలా కాలం చేసిన వెంటనే సమాధి కట్టేసి పూజలు అవి చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన చేసిన బోధను ఎంతమంది అనుసరించారు? అనుసరించిన వారు తక్కువ. సో ఆయన దగ్గరకు వెళ్ళి ఒక ఆయన అడిగారు, ఏమండి దేవుణ్ణి పూజ చేయటం దాని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి, దేవుణ్ణి ఏ విధంగా పూజించాలి అంటూ ఏదో దేవుడు పూజ అనే టాపిక్ మీద ఏదో ప్రశ్న అడిగారు. అంటే ఆయన ఏం చెప్తారు, ఆయన టాపిక్ అది కాదుగా, ఆయన ఈ పూజలో విజయిస్తూ కూర్చుంటారా ఏమి? ఆయన ఏమన్నారంటే, చూడయా నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు లేవు, దేవుడు లేడు, జగత్తు లేదు, ఏముందో అది ఉంది. ఏముందో అలాంటి పెట్టి అసలు ఏమీ లేదో చెప్పండి. మీరు నిద్రపోయేప్పుడు
నేను ఒక వ్యక్తి, నేను అనే పెర్సన్ అంటారు ఇంగ్లీష్లో, ఒక వ్యక్తి ఉన్నాడా లేడు. ఆ వ్యక్తి అంటే ఎలా ఉంటుందంటే దారపు కండెను పోలి ఉంటుంది ఆ వ్యక్తి అనేది. నేను దారపు కండె పెట్టుకుని పాఠం చెప్పేవాడిని అక్కడ సేలోస్బర్గ్లో. ఇప్పుడు ఇవాళ కూడా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, లేకపోతే ఓ దారపు కండె పట్టుకొచ్చేవాడిని. సో ఆ దారపు కండె మీరు ఎరుగు తర్వాత లోపల ఏదో అట్టది ఏదో పెడతాడు, అలాంటిది కాదు, అలాంటిది కాదు. ఈ ఊళ్ళు ఊళ్ళు దారపు కండె ఎరుగుతారు కదా, అదే దారపు కండె ఉంటుంది, దాని మధ్యలో ఖాళీ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ దాన్ని దేనికైనా తగిలించుకోవచ్చు కూడా. మీరు ఆ దారపు కండె నుంచి దారాలు తీస్తూ పోతే మొత్తం అన్ని దారాలు ఆ దారం ఇలా తిప్పడం తీయడం చేస్తూ పోతే ఆఖరికి ఏం మిగులుతుంది? ఏముండదు. మరి దాని లోపల ఒక సిలిండర్ షేప్లో ఉన్న ఆ స్పేస్ అంటే ఆకాశం, అవకాశం అని కూడా అనవచ్చును. పునః ఆకాశం అనండి, అవకాశం ఉన్నా ఆకాశం ఉన్నా ఒకటే. చిన్నదానిని అవకాశము అంటారు, విశాలమైన దానిని ఆకాశము అంటారు. ఆ లోపల ఉన్న ఆకాశము అది ఏమైంది? మహాకాశంలో కలిసిపోయినది. అంతకుముందు సెపరేట్ అయి ఉన్నదా, ఇప్పుడు కొత్తగా మహాకాశంలో కలిసిపోయిందా, లేక అంతకుముందు కూడా అదేమీ సెపరేట్ అయి లేదు, మహాకాశంలో కలిసియే ఉన్నది. కానీ మనకు అలా అనిపించలేదు. మనకేమనిపించింది? ఒక చిన్న అవకాశము అని అనిపించింది. దాన్ని ఇలా పెట్టుకుని ఇలా చూడొచ్చు కూడా, అవకాశము అని అనిపించింది. వాస్తవంలో మహాకాశము నుంచి వెళ్ళిపోయిన చిన్న అవకాశం ఏదైనా అక్కడ ఉన్నదా, లేక అట్లు అనిపించుటయేనా అని విచారం చేయాలి మీరు. ఆ కండె గురించి విచారం చేయండి. మనం విచారం చేస్తే మనకు ఒక సంగతి స్పష్టమవుతుంది. ఏమంటే అక్కడ ఈ లోపల ఉన్న ఈ అవకాశము, ఈ చిన్ని ఆకాశము, అది ఎప్పుడూ మహాకాశంలో కలిసియే ఉన్నది, ఎప్పుడూ విడిపోయలేదు. ఆకాశాన్ని ఎలా విడగొడతారండి? ఆకాశంలో చిన్న మొక్క తీసి పక్కన సంచిలో వేయటం చూస్తాను, ఎలా వేస్తారను? ఆకాశమును అలా విడగొట్టడం ఏమీ కుదరదు. ఎందుకంటే ఆకాశమునందు అవయవములు ఏమీ లేవు, పార్ట్స్ ఏమీ లేవు. దట్ ఈజ్ హోల్. అది అంతా వ్యాపించుంటుంది, హోల్, పూర్ణము. దాన్ని ఓ మొక్క తీయటం అనేది ఏమీ ఉండదు. కానీ మనకి దారములు ఉండుట చేత అదేదో మహాకాశము నుంచి విడిపోయి ఒక చిన్ని ఆకాశము ఈ మధ్యనుంది అనే ఒక భ్రమ, దానికి ఒక షేపు కూడా కనిపిస్తుంది. ఏమిటా షేపు? సిలిండర్. సిలిండర్ షేప్లో, ఇగో ఇలాంటి షేప్లో చిన్ని అవకాశము, చిన్ని ఆకాశము ఉంది, మహాకాశము కంటే సపరేట్గా ఉంది అని అనిపిస్తుంది. అలాగే ఈ వ్యక్తి అనేది అలాంటిది. ఆ వ్యక్తిని మీరు పట్టుకోండి, ఇలా పట్టుకోండి వ్యక్తిని పట్టుకుని, వాడికి ఓ పేరు ఉంటుంది, ఆ పేరు తీసేయండి. అర్థమవుతుందండి, దారం తీసేస్తున్నాను. వాడికి ఓ కులం ఉంటుంది, అది తీసేయండి. ఓ మతం ఉంటుంది, తీసేయండి. ఓ వర్గం ఉంటుంది, మైనస్. ప్రాంతం ఉంటుంది, మైనస్. నేషనాలిటీ ఉంటుంది, మైనస్. తర్వాత వాడికి నేను భర్తను భార్యను ఇత్యాది హ్యూమన్ మానవీయ సంబంధములకు సంబంధించి అనేక డెఫినేషన్స్ ఉంటాయి. కొడుకు మైనస్, తండ్రి మైనస్, అన్న మైనస్, తమ్ముడు మైనస్, అన్నీ తీసేయండి. ఏమండి మొగ మైనస్, ఆడ మొగ లేక ఆడ మైనస్, బ్లాక్ బ్రౌన్ ఎల్లో వైట్ అనే కలర్ని బట్టి ఉంటుంది ఆ రేస్, ఫలానా జాతి, ఆ జాతి మైనస్ ఇట్ తీసేయండి. వాడు విద్యావంతుడు పండితుడు మైనస్, చదువు లేదు మైనస్, డబ్బు ఉన్నవాడు మైనస్, డబ్బు లేనివాడు మైనస్, అనే కోపిష్ఠి మైనస్, చాలా సాత్వికుడు మైనస్. ఆ వ్యక్తికి సంబంధించిన ఎన్ని లక్షణములు ఉన్నాయో అన్నీ తీసేశారనుకోండి, అంటే వ్యక్తి ఉండడు అక్కడ. వ్యక్తి ఉండడు, చైతన్యం ఉంటుందండి, ఆ ఎరుక ఉంటుంది, వ్యక్తే ఉండడు. మరి ఇప్పుడు ఏం మిగిలింది? హద్దులు లేని చైతన్యం మిగిలింది, హద్దులు లేని ఎరుక మిగిలింది. ఈ హద్దులన్నీ కల్పించుకున్న హద్దులే,
వీడు కల్పించుకున్నవే. పుట్టిన పిల్లవాడికి ఇప్పుడు నేను చెప్పిన హద్దులలో ఎన్ని హద్దులు ఉన్నాయి? ఏమీ లేవు. అవన్నీ తర్వాత వాడు క్రమంగా కల్పించుకున్న హద్దులు. ఈ హద్దులనన్నిటినీ తీసేస్తే చైతన్యం ఉంటుంది, హద్దులు లేని చైతన్యం ఉంటుంది. ఆ హద్దులు లేని చైతన్యమే దేవుడు. ఏమంటే మీరు దేవుడు దేవుడని పూజలు చేస్తున్నారు కదా, మీరు పూజించి దేవుడు జడుడా చేతనుడా చెప్పండి? చేతనుణ్ణి పూజిస్తున్నారా, జడుణ్ణి పూజిస్తున్నారా? జడదేవ దేవుడు జడము కాదు కదా, చేతనుడు కదా. చేతనుడైన ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారా, జడ ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారా? సో కాబట్టి పూజించేవాడు చేతనుడు, పూజించబడే దేవుడు అచేతనుడు, జడము ఎలా అవుతుంది? అటువంటి ఈశ్వరుడు వల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఈశ్వరుడు కూడా చేతనుడయి ఉండాలి. పూజించేవాడు చేతనుడు, ఈశ్వరుడు చేతనుడు అయితే ఆ చేతనకి ఈ చేతనకి తేడా ఏమున్నది? ఆ చేతన మహాకాశము వంటిది, హద్దులు లేనిది. ఈ చేతన సో ఘటాకాశము అంటే చిన్ని ఆకాశము, హద్దులు గలది. ఆ హద్దులు తీసిస్తే, హద్దులు కల్పితములైన హద్దులు అవన్నీ, అవేమీ యథార్థములైన హద్దులేమీ కావు. ఆ హద్దులు తీసిస్తే ఈ చిన్ని ఆకాశము మహాకాశంలో కలిసిపోతుంది. అది చిన్ని ఆకాశముగా మిగిలి ఉండదు, మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే చిన్ని చేతనుడు, జీవుడు అనే పేరుతోటి వ్యవహరింపబడేవాడు, ఆ మహాచైతన్యంలో పరమాత్మ యందు కలిసిపోతాడు. అది పరమాత్మ అండి. వీళ్ళు ఏం చేసి పెట్టారంటే పరమాత్మకు రూపం పెట్టారు. వీడికే రూపం లేదని తెలుసుకోవాల్సింది పోయి దేవుడికి రూపం పెట్టడం. సో నీ శరీరమును శుభ్రం చేసుకోరా అంటే అది మనసి పక్కవాడి శరీరాన్ని మురికి చేయడం. నీకు రూపం లేదురా తెలుసుకో అని చెప్తే వీడు ఆ సత్యాన్ని తెలుసుకోవడం మానేసి తనకు ఒక రూపం పెట్టుకుని దేవుడికి ఇంకో రూపం పెడతాడు, ఏదో చూసి వచ్చినట్టు. దేవుడు వీడు మేనమామో లేకపోతే మేనబావో అయినట్టుగా దేవుడికి ఒక రూపం పెట్టడం, చేతులు కాళ్ళు పెట్టడం, ఇంకొకరిని ఎక్స్ట్రా పెట్టడం. కాళ్ళు ఎక్స్ట్రా పెడితే బాగుండదు కాబట్టి చేతులు ఎక్స్ట్రా పెట్టడం, కళ్ళు ఎక్స్ట్రా పెట్టడం పెట్టి వీడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దేవుడు పెళ్లి చేసుకున్నాడు అన్నాం. దేవుడికి వీడికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేప్పటికే వీడి పని అయిపోయింది, వీడి బ్రతుకు అక్కడతోటి కడదేరిపోయింది. ఇద్దరిని పెళ్లి చేసుకుని వీడు నిర్వహించలేడు, వీడికి ఉన్న శక్తి చాలదు. దేవుడికి శక్తి ఎక్కువ ఉంది కనుక ఇద్దరినో ముగ్గురినో పెట్టుకుంటాడు ఆయన. ఏమండి ఇదంతా కూడా? ఇదంతా మీకు నచ్చిందేమో మహానుభావులు, మీరు మీరు కాలక్షేపం మీకు నచ్చితే కానివ్వండి, ఏమీ బాగుండ. ఏమండి బాగుందండి? అబ్బాబ్బా, ఈ ద్వైతము అంత అజ్ఞానము అదే కానీ ఇంకొకటి లేదు. సో ఇలా ఉంటారు జనులు, ఈ భేదమును కల్పించుకుని అలాగ బ్రతుకుతూ ఉంటారు. నేను పరిచ్ఛిన్నుడను అని ఒక నిశ్చయం చేసేసుకుని దాంట్లోనే కుడితెలోబడ్డ ఎలుక వలె గిలగిల్లాడుతూ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. సో రమణ మహర్షిని అడిగారు, దేవుడి గురించి అడిగితే ఆయన అన్నారు, ఎరా నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు లేవు, ఒక వ్యక్తి లేడు, వ్యక్తికి ఆపోజిట్ దేవుడు ఉంటాడు, ఆ దేవుడు లేడు, జగత్తు లేదు, ఏముందో అది ఉంది, ఇవైతే లేవు. మామూలుగా నీకు జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేవి మూడేగా, నేను, జగత్తు, దేవుడు, ఈ మూడు కూడా లేవు. నిద్రపోయినప్పుడు నిద్ర లేచావు, నిద్ర లేస్తూనే ముందు ఏమొస్తుంది, జగత్తు వస్తుందా, దేవుడు వస్తాడా, నేను వస్తుందా? నేను వస్తుంది, ముందు నేను వస్తుంది, ముందు తెలివి వస్తుంది. అలా అంటారు కూడా, తెలివి వచ్చింది అంటారు, ముందు తెలివి వస్తుంది. ఆ తెలివికి కండి చుట్టండి, అవన్నీ వచ్చేస్తాయి. నేను రాత్రి ఉన్న కండి దారాలన్నీ వచ్చేస్తాయి తెలివి చుట్టూ. అప్పుడు వీడు నేనవుతాడు, ఒక పరిచ్ఛిన్నుడైన వ్యక్తిగా తయారవుతాడు. వీడు ఆరాధించే దేవుడు తర్వాత వస్తాడు, ముందు జగత్తు వస్తుంది. ముందు ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బస్తీ, ఊరు, మరొకటి ఇవన్నీ వస్తాయి, జగత్తు వస్తుంది. ఆ తర్వాత వీడు పూజించే దేవుడు ఎప్పుడైనా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత గుర్తు వస్తే దేవుడు వస్తాడు. ముందు ఏది? నేను అనే అనుభవం వచ్చింది. ఈ దేవుడు, దేవుడు అనేవాడు, దేవుడు అనబడే తత్వము ఆ నేను అనుభవానికి మూలంలో ఉంటుందా, నేను అనుభవం తర్వాత వచ్చి ఊహలలో ఉంటుందా? మూలంలో ఉంటుందా, ఊహలలో ఉంటుందా?
ఆ నేను అనే అనుభవం యొక్క మూలమునందు పరమాత్మ ఉంటుంది. కాబట్టి ఆ నేను అనే అనుభవము అది సకల అనుభవములకు మూలము. అక్కడ నుండి అన్ని అనుభవములు పుట్టుకొస్తాయి. అక్కడ నుండి వ్యక్తి అనుభవించే సుఖ దుఃఖాది అనుభవములు, వ్యక్తికి అనుభవానికి వచ్చే జగత్తు శబ్దస్పర్శాది అనుభవములు, వ్యక్తి దేవుడు దేవుడు అంటూ చేసేటువంటి అనుభవములు, ఇవన్నీ కూడా ఆ నేను నుంచి పుట్టుకొస్తాయి. కాబట్టి నేను మూలము. ఈ జీవ జగత్ ఈశ్వర అనే వ్యవస్థకంతకి కూడా మూలము నేను. ఆ నేనులో ఉంటాడు దేవుడు. ఆ నేనులో మీరు వెతికి పట్టుకోవాలి. ఆ నేను యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే అదియే దేవుడు. మహర్షి అహం అనే అనుభవాన్ని చేపట్టి, అంటే దానిని పరిశీలనకు తీసుకుని ఆ అనుభవాన్ని జాగ్రత్తగా అనుసంధానము చేసి, అహం అహం అని అనుసంధానం చేసి, ఈ అహం అనే అనుభవమునందు ఆ పరమాత్మ చైతన్యము గలదు అని సాక్షాత్కరించుకుని ఆ మహాత్ముడు ఏం చెప్పినాడు, అహం బ్రహ్మాస్మి అని అన్నాడు. వివేకానంద స్వామి ఇవన్నీ చాలా బలంగా చెప్పాడండి. ఎంత బలంగా చెప్పాడంటే మీరు నమ్మలేరు. నాకే నమ్మబుద్ధి, అయ్యో ఇంత గట్టిగా చెప్పాడు ఈయన అని నమ్మబుద్ధి కాదు. ఆయన చెప్పాడు, మీ స్వరూపమునందు దైవత్వము దాగియున్నది. దాగి ఎందుకున్నది? మీరు కప్పివేసుకుంటున్నారు. మీరు ఒక వ్యక్తిత్వమును ఆరోపించుకుని, నేనిది నేనది నేను ఫలానా అనే వ్యక్తిత్వమును ఆరోపించుకుని ఆ దైవత్వాన్ని కప్పివేసుకుని ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా మీరు బ్రతుకుతున్నారు. ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు, ఈ వ్యక్తిత్వము అనే పరిచ్ఛేదమును పెట్టుకుని ఉన్నంత వరకు మీరు సుఖదుఖముల ప్రవాహములో పడి అలా పోతూ ఉండడమే. సుఖము దుఃఖము. మీరు చూసినన్ని సుఖాలు ఎవరు చూశారు? చూసినన్ని దుఃఖాలు ఎవరు చూశారు? ధనవంతులు అంతే, నిర్ధనులు అంతే, అధికారము గలవారు అంతే, అధికారము లేనివారు, అందరూ సమానంగా సుఖదుఖముల ప్రవాహంలో పోతూ ఉంటారు. తమ యొక్క స్వరూపమును తెలుసుకునలేక ఒక వ్యక్తిత్వాన్ని నెత్తిన వేసుకుని ఆ సుఖదుఖముల ప్రవాహంలో పోతూ ఉంటారు. ఆ ప్రవాహం అలా పోతూనే ఉంటుంది. అదేమీ దానికి మార్పు చేర్పు ఏమి ఉండదు. వీడు ఆ ప్రవాహాన్ని వీడు కమాండ్ చేయలేడు, కంట్రోల్ చేయలేడు. వీడికి ఎవడో చెప్తాడు, నీకు సుఖం పెరిగే ఉపాయం నేను చెప్తానని అంటాడు. వాడు ఒకటే లెక్క, వాడు నీ దగ్గరికి వచ్చి నీకు సుఖం పెరిగే ఉపాయం చెప్తానని ఎందుకు అంటున్నాడు? ఆ సుఖం ఏదో తనే పెంచుకోవచ్చు కదా. నీ దగ్గరికి వచ్చి నీకు సుఖం పెరిగే ఉపాయం చెప్తానని చెప్తాడేమిటి? తనే పెట్టుకోవచ్చు కదా. ఓ సంచి ఒకటి ఉదాహరణ వేసుకుని, ఓ పంచ ఎర్ర పంచ కట్టి నెత్తినేమో కథలు బాగా పెట్టి నీ బ్రతుకును ఉద్ధరిస్తానని వీధికొస్తాడు. 10 రూపాయలు తీసుకుని నీ బ్రతుకు ఉద్ధరిస్తాడు. ఇప్పుడు 10 రూపాయలు తీసుకుని నీ బ్రతుకు ఉద్ధరిస్తున్నాడా, 10 రూపాయలు తీసుకుని తన ఖర్చుని సర్దుబాటు చేసుకుంటున్నాడా? కాబట్టి ఇదంతా ఒక మహా అజ్ఞానము. కాబట్టి మీరు ఆ ఈశ్వర స్వరూపమును మీ యందు ఉన్నదాని తెలుసుకుని, మీ యొక్క యథార్థమైన స్వరూపమును అర్థం చేసుకుని, ఈ అజ్ఞానం అనేటువంటి మూడులను విప్పుకుని మీరు కృతార్థులు కావలసి ఉంటుంది. తప్ప దేవుడిని వేరే పెట్టుకుని ఆ దేవుణ్ణి ఏదో మీరు కరీయింగ్ ఫేవర్ అంటారు, ఆ దేవుణ్ణి ఏదో పొగడడం. నేను పొగుడుతా, ఇప్పుడు నేను రఘునందన్ గారిని పొగుడతాను, నాకేమైనా 100,000 రూపాయలు ఇస్తారేమో చూస్తాను, పొగుడతాను. ఏమంటే మీరే ఇంద్రుడండి, మీరే చంద్రుడండి, మీరేమైనా నాకు ఇస్తారా? దేవుణ్ణి పొగిడితే ఇచ్చేస్తాడు అలా. ఏం పొగుడతాడు వీళ్ళు? వీడు పొగిడి పొగడతలేమిటి? నువ్వేమో ఫలానా అమ్మాయిని పెళ్ళాడేవు, అది పొగడితే ఎలా అవుతుంది? అది కాకుండా ఇంకో అమ్మాయిని కూడా పెళ్ళాడేవు, ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేసేవు, అదే పొగడత. దాంట్లో పొగడితే ఏం కనపడలేదు నాకు. మీకేమైనా కనపడిందా? సంస్కృతంలో పెట్టారు కాబట్టి మీకు అంతా దివ్యంగా చక్కగా ప్రసాదాలు పెడుతున్నారు. ముందు సంస్కృతంలో చదువుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఎంత బాగుందో అనుకుంటున్నారు మీరు. నాకు వాళ్ళు చదివి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగా
నేను పెదవి పెదవి విరుచుకుంటూ ఉంటాను. ఇంకేం చేస్తాను, ఇదిరా వీళ్ళు చదివేది అని నేను తల పంకించుకుంటూ ఓర్ని ఇదా ఇంత చేస్తే ఇదా అని అనుకుంటా. తర్వాత ఫైనల్గా ప్రసాదం పెడతాడు. అక్కడ కూడా నాకు మనస్సుకు ఉత్సాహం ఉండదు, ఎందుకంటే ఆ ప్రసాదము కూడా అది ఆరోగ్య సూత్రాలకు విరుద్ధంగా చేయబడి ఉంటుంది. ఆ ప్రసాదాలు అలా తింటూ ఉంటే రోగగ్రస్తులైపోతారు జనులు. అది కూడా నాకు ఇబ్బందే, ప్రసాదం అనేది కూడా ఇబ్బందే. నేను ఆశ్చర్యపోతూ ఉంటా, ఇదే వీళ్ళు చేసేది అని. ఏమీ సారము లేదు. మనిషి ఏదో చిన్న పూజ చేసేసి తన కోరికలు తీర్చేసుకుందామని నిశ్చయించుకుంటాడు. మీరు సక్సెస్ అయ్యారా? మీకు విజయం లభించిందా? ఆ దారిలో మీకు ఎప్పుడైనా విజయం లభించిందా? మీ కోరికలు తీరిపోయాయా? మీరు కృతార్థులు అయిపోయినారా? మళ్ళీ ఎప్పటికప్పుడు ఏడుపు ముఖమే, కృతార్థత ఎక్కడిది? అయ్యా, నువ్వు అజ్ఞానంలోనున్నావు. ఎంతవరకు అయితే నీకు దేవుడు నీకంటే బయట భిన్నంగా కనపడతాడో అంతవరకు నీవు అజ్ఞానంలో ఉన్నావు. అహమస్మి, నేను అనే ఆ మౌలిక అనుభవం ఏది గలదో, అహమస్మి నేను ఉన్నాను, ఆ అనుభవాన్ని శోధించి, సో దాని యందు నిలిచి ఉండి దానిని శోధించినప్పుడు దాని చుట్టూ అల్లుకున్నటువంటి ఈ బంధములు అజ్ఞాన కల్పితములు, అవి యథార్థమైన బంధములు ఏమీ కావు, అజ్ఞానము చేత కల్పించుకున్నవి. ఆ బంధములన్నీ తొలగిపోతాయి. ఒక ఆయన నాతో అన్నాడు, ఆయనకి నాకు పడటం లేదండి, విరోధంలో ఉన్నామండి. విరోధం ఎందుకయ్యా? మానేసే, ఆయనకు దూరంగా వెళ్ళిపో, అయిపోయింది విరోధం పూర్తయిపోయింది. కాదు, నష్టం వస్తుంది. ఏమిటి నష్టం వస్తుంది? నీ తలకాయ. నష్టం వచ్చేదేమీ లేదు ఈ జీవితంలో. వచ్చే లాభము లేదు, నష్టము లేదు. లాభ నష్టములన్నీ మీరు కల్పించుకున్నవే. ఇన్ని లాభాలు సంపాదించారు, ఏమి ఉద్ధరించారు? ఇన్ని నష్టాలను అనుభవించారు, ఏమి కోల్పోయినారు? అంతా కూడా మానసికమైనటువంటి అజ్ఞానము తప్ప ఏమీ లేదు. నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోకు, అయిపోయింది, విరోధం తీసేయి. ఈ సో సింపుల్ ఇట్ ఈస్. కాబట్టి అజ్ఞానము చేత కల్పితములైన ఈ బంధములనన్నిటినీ తీసేస్తే మీకు సంసార బంధము తొలగిపోతుంది. సో మరి మీరు ఆలోచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒక జిజ్ఞాసు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, స్వామీజీ మీ ప్రసంగములు విని మీ ఉపదేశమును జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని నేను ఈ వ్యక్తిత్వపు బంధముల నుండి పైకి వెళ్ళగలిగినాను, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, కొంత సక్సెస్, నాకు విజయము లభిస్తూ ఉన్నది, ఒక హయ్యర్ స్టేట్. అది ఎలాగా ఉంటుందంటే, ఇప్పుడు రాకెట్ని వదిలిపెట్టారనుకోండి, ఆ రాకెట్ పైకి దూసుకుపోతుంటే భూమి దాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, అవునండి? మీకు తెలుసు కదా, భూమి ఆకర్షణ శక్తి వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుగురించే దానికి జెట్ పవర్ ఇంజను అది పెట్టి ఆ ఇంజన్ పైకి లాగి తీసుకెళ్ళాలి. ఇంజన్ పైకి తోసుకుపోవాలి, ఎందుకని భూమి వెనక్కి లాగుతూ ఉంటుంది. అలా ఇంజన్ తోసుకెళ్ళి ఒక ఎత్తుకు తీసుకెళ్లేటప్పటికీ ఇంకా అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉండదు, ఇంకా భూమి వెనక్కి లాగదు. అక్కడ పడేస్తే తీసుకెళ్ళి ఆ రాకెట్ని అక్కడ అది ఆ గ్రావిటీ లేని స్థితిలో హాయిగా అక్కడ ఉంటుంది. ఎరుగుదల రాకెట్ సైన్స్ ఇది. సో ఆ రకంగా ఈ నేను అనే వ్యక్తిత్వము చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి అజ్ఞానమునంతను కూడా మీరు ఒక జెట్ ఇంజిన్ పెట్టేసి తగలబెట్టేసి దాని అంతని కూడా తోసేశారనుకోండి, మీరు ఈ సంసార బంధములన్నీ తెగిపోయినటువంటి తొలగిపోయినటువంటి ఒక ఉన్నత స్థితిని చేరుకుని అక్కడ నిలిచి ఉంటారు. ఆ స్థితి యందు మీకు రాగములు, ద్వేషములు, దుఃఖములు, సుఖములు ఇవేమీ ఈ ద్వంద్వములు ఏమీ ఉండవు. పుణ్యములు పాపములు కూడా ఉండవు. పుణ్యపాపములు కూడా మనము కల్పించుకున్నవియే, అవి ఏమీ ఉండవు. మీ స్వరూపంలో ఈ ద్వంద్వములు ఏమీ లేవు. చావు పుట్టుక ఉండదు. ఆకలి దప్పిక వాటికి అతీతమైనటువంటి స్వరూపం మీది. సుఖ దుఃఖములకు పుణ్యపాపములకు అతీతమైనటువంటి స్వరూపము. జీవుడు దేవుడు అనే ద్వంద్వము కూడా ఉండదు అక్కడ. అక్కడ మీరు జీవుడు కాదు, దేవుడు కాదు. జీవుడు ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే జీవుడు ఉంటాడు. ఈ రెండింటికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపమే మీరు నిలిచి ఉంటారు.
అటువంటి గ్రావిటేషన్ లేనటువంటి స్థితిలో రాకెట్ ఉన్నట్టుగా ఆ విధంగా మనస్సు ఫీల్ అవుతుందండి అని అన్నారు. నేను అన్నాను, అయ్యా దానికే ఓ పేరుందండి వేదాంతంలో, దాన్ని తురీయము అని అంటారు అని నేను చెప్పాను. కాబట్టి మీ స్వరూపము తురీయము, మీ స్వరూపము మీరు పెట్టుకున్నటువంటి ఈ బంధములు ఇవేమీ కాదు. మీ స్వరూపము దైవత్వము, దానిని మీరు ఆవిష్కరించుకునవచ్చును. మీ స్వరూపాన్ని మీకు పైకి తీసుకురావాలి మీరు, అదే మరి చదువు వేదాంతం అంటే దాన్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీ లోపల ఆరోగ్యం ఉన్నది, మీరు కనుక చక్కగా వేగంగా కొంతసేపు నడిచిస్తూ ఉన్నట్లయితే ఆ లోపల ఉన్న ఆరోగ్యం పైకి వస్తుంది, పైకి వచ్చి మీరు ఆరోగ్యంగా ఫీల్ అవుతారు. మీ లోపల మీ చేతులలో బలము గలదు, మీరు కనుక కొంచెం వెయిట్లు తీసుకుని ఇలా ఇలాగా కొంత వెయిట్లతో ఎక్సర్సైజ్ చేస్తే మీ చేతుల్లో ఉన్న బలము పైకి వస్తుంది, దాంతో మీరు బరువులను ఎత్తగలుగుతారు. మీ లోపల సర్వము గలదు, లేదండి నాకు దుఃఖంగా ఉంది, దుఃఖమేమీ లేదు, నీలో ఉత్సాహము గలదు, నీవి దుఃఖమును ప్రక్కకు త్రోసివేసి చక్కగా పని చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నట్లయితే నీ లోపల దాగి ఉన్న ఉత్సాహం పైకి వస్తుంది. అదేవిధంగా నీ లోపల దైవత్వము గలదు. దేవుడు అని ఆ డూ పెట్టేసి ఒక వ్యక్తి కింద తయారు చేయకూడదు దేవుణ్ణి. నేను డూ కాదు, దేవుడు కూడా డూ కాదు. ఎలక్ట్రిసిటీ అంటారా, ఎలక్ట్రిసిటీ డూ అంటారా, ఏమంటారు? ఎలక్ట్రిసిటీ అంటారు కదా. ఆకాశము అంటారా, ఆకాశుడు అంటారా? ఆకాశము అంటే ఒక తత్వము వలె మనకి తెలుస్తూ ఉంటుంది, హద్దులు లేని తత్వము. ఆకాశుడు అని అన్నారనుకోండి, ఆయన ఎవడో పెద్ద ఆయన పక్కన ఎక్కడో ఉండి ఉంటాడని అనుకుంటారు మీరు. కనుక మీ స్వరూపములో అంతర్నిహితమై ఉన్న దైవత్వము అది అలా వెలిగిపోతూ ఉన్నది, దాన్ని మీరు కప్పేసెట్టు పెట్టారు. దాన్ని మీరు పైకి ఆవిష్కరించుకుని మీరు కృతార్థులు కావలను. మీపై మీరు పెట్టుకున్నటువంటి భావనలన్నీ కూడా కేవలము అజ్ఞానముని వలన వచ్చినవి. ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రులు అందజేస్తారు అజ్ఞానాన్ని. పిల్లవాడిని వాళ్ళు పెంచడం అంటే అర్థం ఏంటో తెలిసినా వాడిని అజ్ఞానంలో తయారు చేసి పెట్టడం, ఆ పిల్లవాడికి నీ కులం ఏదని వాడికి కులాన్ని పెట్టడం, వాడు బ్రతుకున్నంతకాలం కుల భావనతో బ్రతుకుతాడు. నీ మతం ఇదని మతం పెట్టడం, వాడు బ్రతుకున్నంతకాలం నేను మతము అని బ్రతుకుతాడు. ఓ అమ్మాయిని పక్కన పెట్టి ఇగో నువ్వు ఈ అమ్మాయికి భర్తవు అని పెట్టడం, వాడు బ్రతుకున్నంతకాలం నేను ఈ అమ్మాయికి భర్తను అనుకుంటూ బ్రతుకుతాడు. పల్లెల్లో పొగరుమూత గిత్తలు ఉంటాయి, గిత్త పొగరుమూత గిత్త, అది కాడి భుజం మీద పెట్టనివ్వదు, తంతుంది పట్టుకుని పొడుస్తుంది, తంతు ముందుకు వెళ్తే పొడుస్తుంది, వెనక్కి వెళ్తే తంతుంది. అటువంటి పొగరుమూత గిత్తకి దాన్ని దారికి తీసుకొచ్చే ఉపాయం ఏమిటో తెలిసిన, ఇంకొక గిత్తని పట్టుకొచ్చి ఆ రెండింటినీ కలిపి కట్టేసి మెడకి ఒక పలుపు వేసి కట్టేసి పెడతారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ రెండు గిత్తలు కలిసి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు అది? ఇప్పుడు దాని పొగరంతా కూడా అడిగిపోతుంది, ఇంకా పొగరనేది ఏమి మిగలదు. అదేవిధంగా వీడికి 20 ఏళ్ళు ఇంకా రాకమునిపోయి వీడికి ఇంకొక పెట్టేసి మెడకి కట్టేసి పెట్టేస్తే ఇంకా వీడు బ్రతుకులో తల పైకెత్తే పనే ఉండదు. తన స్వరూపమును తెలుసుకోనలేక మనిషి ఆ విధంగా ఉంటాడు. కాబట్టి మనిషి తన స్వరూపమును తెలుసుకోవాలి, అది శ్లోకం. చాలా చెప్పాను, ఇంకా చెప్పాలి, ఇదే చెప్తూ ఉంటాను, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అర్థం చెప్దాం. పరమాత్మనః, పరమాత్మపై ఉన్న తవా నీకు అజ్ఞాన యోగాత్, అజ్ఞాన యోగము వలన, ఇదో యోగము, కర్మయోగం కాదు, భక్తి యోగం కాదు, జ్ఞాన యోగం కాదు, ఇది అజ్ఞాన యోగం. వీడు పెట్టుకున్న యోగం అది అజ్ఞాన యోగం. ఏమిటి చేస్తున్నాడురా అంటే ఏదో పూజ చేస్తున్నాడు. దేనికిరా పూజ అంటే డబ్బు డబ్బు బాగా రావడం కోసం పూజ చేస్తున్నాడు. దాని పేరే అజ్ఞాన యోగము అంటారు. ఇంట్లో కూర్చుని సూర్యుడికి పూజ చేస్తున్నాడు విగ్రహం పెట్టి. ఎందుకురా అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం సూర్యుడికి పూజ చేస్తున్నాడు. ఆరోగ్యంగా ఉండడం కోసం అలా నీరెండలోకి వెళ్ళి ఉదయం, నీరెండ తెలుసు కదా, నీరెండ మీద పడుతూ ఉండాలి.
నీరండలోకి వెళ్ళి చక్కగా ఎవరినైనా పట్టుకుని సూర్య నమస్కారాలు నేర్చుకుని ఒక అరడజన్ సూర్య నమస్కారాలు చేసేస్తే ఆరోగ్యంగా ఉంటారా? లేదా తలుపు వేసుకుని సూర్యుడు విగ్రహం పెట్టుకుని పూజ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా? ఎలా ఎలా ఉంటారు ఆరోగ్యంగా? అలా చేస్తూ ఉంటారు. దేవతార్చన అని ఒకటి చేస్తారు, దాంట్లో చిన్న లింగం ఉంటుంది, అది శివుడు. ఆ పక్కన ఒక చిన్న గ్లాసీ స్టఫ్ ఉంటుంది, ఏదో ఇండుపకాయ గింజలాగా ఉంటుంది ఒకటి, అదేమో అంబ. ఆ పక్కన ఇంకొక చిన్న గుండు ఉంటుంది, అది సూర్యుడు. అదే సూర్యుడు, సూర్యుడు అక్కడ ఉన్నాడుగా, ఇక్కడ ఈ సూర్యుడు ఏమిటి? ఆ పక్కన ఇంకోటి ఉంటుంది, అది గణపతి. ఐదు వచ్చాయా? నాలుగే వచ్చాయా? నాలుగు వచ్చాయా, ఇంకోటి రావాలి, ఇంకోటి ఏదో ఉంటుంది, ఐదు. ఈ ఐదింటికి పూజ చేస్తూ ఉంటాడు. అరే బయటకు వెళ్ళి సూర్యుడికి దండం పెట్టరా? ఋషులు అలా చేసేవారు. ఋషులు ఇలాగ బరిణిలో ఇవి పెట్టుకుని పూజ చేయలేదు, వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని పూజ చేయలేదు. వాళ్ళు సూర్యుడిని పూజించారు, చంద్రుడిని పూజించారు, నక్షత్రాలను, వాయువును, అగ్నిని, ప్రకృతి శక్తులన్నింటినీ పరమేశ్వర స్వరూపంగా తెలుసుకుని పూజించారు. అవన్నీ తనయందు ఉన్నాయనే భావన చేసుకుని పూజించారు. రుద్రో భూత్వా రుద్రం యజేత, తాను రుద్రుడై రుద్రుని పూజించవలను అనే గాయత్రి మంత్రం ఏమిటి? ఎదురుకుండా ఉన్న సూర్యుడు నా హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అనే అభేదము, అద్వైతము, అది గాయత్రి మంత్రం. ఈ విధముగా సో వీడు ఈ భేదబుద్ధితో ఉంటాడే తప్ప, దీని పేరే అజ్ఞానయోగము. అజ్ఞానయోగం, అజ్ఞానయోగము అంటే అజ్ఞానముతో సంబంధము. ఓకే, అజ్ఞానముతోడి సంబంధము వలన హీ నిశ్చయముగా అనాత్మబంధ ఆత్మ కాని దానితో కట్టివేయుట. చూడండి, గిత్తని కట్టేస్తారని చెప్పాను అలాగా. వీడు అజ్ఞాన సంబంధం, అజ్ఞానంతో సంబంధం పెట్టుకున్నాడు, దాంతో ఏది ఆత్మ కాదో దానితోటి వీడు కట్టివేయబడి ఉన్నాడు. ఏమిటో తెలిసిన ఆత్మ కానిది మనస్సు, మనస్సు ఆత్మ కాదు. మనస్సులో సుఖ దుఃఖములు ఉంటాయి, వీడు మనస్సుతో కట్టివేయబడి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. దేహము ఆత్మ కాదు, దేహముతో కట్టివేయబడి వీడు పుట్టుక చావులను అనుభవిస్తూ ఉంటాడు. సో చావు పుట్టుక లాంగ్ రేంజ్, ఎప్పుడో పుట్టాడు ఎప్పుడో పోతాడు అన్నట్టుగా. ఈ లోపల ఈ మధ్యలో సుఖము దుఃఖము, అనుకూలము ప్రతికూలము, దేహం అనేప్పటికీ ఇది అనుకూలము అది ప్రతికూలము అని ఈ అనుకూల ప్రతికూలముల మధ్యన గిలగిల్లాడుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా సామెత, కుడితే ఎందు పడ్డ ఎలుకవలే, విన్నారా అది? సో ఆ విధంగా వీడు సతమతమవుతూ ఉంటాడు. ఈ విధంగా అనాత్మతోటి బంధం పెట్టుకుని తన దైవత్వాన్ని విస్మరించి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. తత ఏవ ఆ అనాత్మబంధము వలననే సంస్కృతి సంసారము కలుగును. అది కాబట్టి వీడికి సంసారం ఎలా వచ్చింది? అనాత్మతోటి బంధము వలన వచ్చినది. లేకపోతే సంసారం ఏమున్నది? సంసారము లేదు. సో సంసారము అంటే సుఖము దుఃఖము ప్రవాహమునకు సంసారము. సంసారం అనేది ప్రవాహం, అలా ప్రవాహ రూపంగా పోయేదాన్ని సంసారం అంటారు. నిలబడి స్థిరంగా ఉన్నదాన్ని ఎవడో సంసారం అన్నారు. కాల్వ అంటే, కాలవ అనే మాట విన్నారా మీరు? కాల్వ అంటే ఏమిటండి? కాలువ అంటే ప్రవాహం, ప్రవాహం నీరు తత్వం, అది ప్రవాహం. సో కాల్వ గట్టు మీద నిలబడి నేను కాలువ కేసు చూస్తూ ఉండేవాడిని. ఆ కాలువ నాకు ఎన్నో పాఠాలను నేర్పినది. నేను కాలువ నుండి చాలా పాఠాలను నేర్చుకున్నాను. మీకు అప్పుడప్పుడు ఆ పాఠాలే మీకు చెప్తూ ఉంటాను, మీకు ఒప్పుకున్నట్లయితే. కాలువ నుంచి నేర్చుకున్న పాఠాలే. సిద్ధార్థుడు పడవలో వెళ్తున్నాడు, ఆ పడవ నడిపేవాడితోటి ఏదో మాటలు మాట్లాడినాడు, నాలుగు మాటలు మాట్లాడేప్పటికీ సిద్ధి, ఈ పడవవాడు అబ్బా ఎంత జ్ఞాని, ఎంత వివేకము గలవాడు అని ఆశ్చర్యము కలిగినది సిద్ధార్థునకు. కలిగి అడిగాడు, ఏమయ్యా అనా కోసం ఇట్నించటు అట్నించటు పడవ నడిపి రెండు మెతుకులు కొండలో వండుకు తిని బతుకుతున్నావు కదా, నీకింతటి విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు సిద్ధార్థుడు.
అడిగితే చెప్పాడు, నేనేం పెద్ద చదువుకోలేదండి బాబాయ్య, ఈ కాలవ చెప్పిన పాఠాన్ని నేను జాగ్రత్తగా విన్నాను అని చెప్పాడు. కాలవ పాఠం చెప్పింది. అవును, మనం ఏమనుకుంటాం పాఠాలంటే పుస్తకాల్లో ఉంటాయనుకుంటాం. పుస్తకాల్లో ఉండే పాఠాలు బ్రతుకు తిరుగుకు పనికి వస్తాయి, కానీ బ్రతుకు కడదేరుటకు పనికిరావు. కాలవ చెప్పే పాఠం. ఏం పాఠం చెప్పిందయ్యా కాలం నీకు, ఒక్కటి చెప్పు. అంటే ఏది స్థిరం కాదనే ఒక పాఠం చెప్పిందండి అని చెప్పాడు. అలా వస్తుంది ఇలా పోతుందే తప్ప ఏది నిలబడదు అని ఒక పాఠం చెప్పింది. ఓహో అలాగా. తర్వాత ఆ కాలవ గలగల ధ్వనిలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక ధ్వని గలదు. ఆ ధ్వని యందు ఒక మాధుర్యము, ఒక ఓంకారము ఓం అన్నట్టుగా, ఆ కాలవ ప్రవహించే ధ్వని ఓ అన్నట్టుగా ఓంకారమును కూడా నేను కాలవ యొక్క ధ్వని నుండి, ప్రవాహము యొక్క ధ్వని నుండి నేర్చుకున్నాను. తర్వాత కాలవ అందరికీ అన్నీ ఇస్తుంది తప్ప తను ఏదీ తీసుకోదు. ఇవ్వడమే అందరి దప్పికను తీరుస్తుంది, పశువులకు పక్షులకు కూడా దప్పికను తీరుస్తుంది, తాను ఏదీ తిరిగి వాళ్ళ నుండి తీసుకోదు. అది నేర్చుకున్నాను. తర్వాత కాలవలో వీళ్ళందరూ మురికిని పారేస్తారు తీసుకొచ్చి. కాలవ ఆ మురికి కాలవ కంటదు, అది అడుక్కుపోతుంది. కాలవ ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. కాబట్టి జనులు ఇచ్చేటువంటి సుఖ దుఃఖములు లేక ఇతర కాలుష్యములను వేటిని కూడా తనయందు అట్టిపెట్టుకోకుండగా తాను ఎప్పుడూ అసంగముగా స్వచ్ఛముగా ఉండవలను అని కూడా కాలవ నాకు నేర్పింది అంటూ ఇలాగే చెప్తాడు. చెప్తే సిద్ధార్థుడు ఆ పడవవా అని కాళ్ళు పట్టుకుంటాడు, నువ్వే నాకు గురువు అని. సో ఆ విధంగా, సో ఈ సంసారము అది కాలువ వంటిది. ఆ సంసారములో కాలువలో దిగేసి ఈతాలు కొట్టుకుంటూ డౌన్ పోకూడదు. అలవు గట్టి మీద నిలబడి చూస్తూ అది నేర్పేటువంటి పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంసారము నేర్పే పాఠములను మనం నేర్చుకునవచ్చును. దాంట్లో మమేకమైపో ఉండరాదు. మమేకమైపోతే ఆ సంసారములను దుఃఖములన్నింటినీ మనమే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి తత ఏవ సంస్కృతి తయోహ ఆ రెండింటి యొక్క అనగా పరమాత్మ అనాత్మల యొక్క. పైన ఏమున్నాయో చూసుకోవాలిగా. తయోహ అంటే సర్వనామం, ప్రొనౌన్ అంటే పైన ఉన్న నౌన్స్ చూసుకోవాలి. పైన రెండు చెప్పారు. ఏం చెప్పారు? పరమాత్మ అనాత్మ చెప్పారుగా. పరమాత్మకు అనాత్మతో బంధమని ఆ రెండింటి యొక్క అంటే నీ స్వరూపము పరమాత్మ, దేహము మనస్సు అనాత్మ. నువ్వు అజ్ఞానం చేత ఆ పరమాత్మ వై ఉండి దేహము మనస్సుతోటి అనాత్మతోటి బంధాన్ని పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ రెండింటికి ఉండే తేడాని తెలుసుకో. రెండు ఇలా కలగాపులగమై ఉన్నాయి. ఓకే, ఇలా కలగాపులగమై ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏమిటి? దేన్ని మీరు హింస చేయనక్కర్లేదు, కష్టపెట్టక్కర్లేదు. అలా కలగాపులగమై ఉన్న దానిని అలా తీసేయటం, అంతే. విడతీసేయటం, దానికి అలా విడదీసేయటాన్ని వివేకము అని అంటారు. అంటే వివేకము అంటే తేడాగా తెలుసుకుంట. ఇప్పుడు కాఫీ పెట్టుకోవాలనుకోండి, పైన ఇలాగా డబ్బాలన్నీ ఉంటాయి, దాని మీద కాఫీ పౌడరు అని రాసి ఉంటుంది, పంచదార, సగ్గుబియ్యము అలాగే రాసి ఉంటుంది. అలా డబ్బాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక అమ్మగారు ఏం చేశారంటే పరమాన్నం చేశారు. సగ్గుబియ్యం తీసుకుని నీళ్లలో ఉడికించి పరమాన్నం చేశారు. ఆ పరమాన్నంలో పంచదార వేయాలి కదా. పంచదార డబ్బా తీసుకోవడానికి బదులు కాఫీ పౌడర్ డబ్బా తీసుకున్నారు. చూపు తక్కువ, పెద్ద వయస్సు. తర్వాత పూర్వకాలం నట్టిల్లు ఒంటిల్లు అని అనేవారు. చాలా ఇరుగుగా చీకటిగా ఉండేవి. ఎరుగుదిరా మీరు, ఈ పొగద్దా వచ్చి పట్టేసి అది నల్లగా కూడా ఉండేవి. గోడలు కూడా అక్కడ ఏమీ ప్రకాశం, అసలు సూర్యుడు అక్కడ ప్రవేశించి అక్కడ ప్రకాశింపజేయడం అనేది ఏమీ ఉండదు. ఆవిడికి చూపు కూడా తక్కువ, దగ్గరగా ఉన్నది సరిగ్గా కనపడదు. కాబట్టి కాఫీ పౌడరు, పంచదార అన్ని రాసి ఉన్నవి అవి చదవలేరు. రెండు ఒకే సైజు డబ్బాలు, అన్నీ సేమ్ డబ్బా. కాబట్టి ఆ కాఫీ పౌడర్ డబ్బా తీసి మూడు చెంచాలు ఈ పరమాణంలో పడేసి శుభ్రంగా కలిపింది ఆవిడ.
అప్పుడు ఇంకేం తయారవుతుంది? కాఫీ తయారవుతుందా, ప్రమాణం తయారవుతుంది, ఏది తయారు కాదు, అంతా పాడైపోతుంది. కాబట్టి ఈ రకంగా మనము మన బ్రతుకులు ఈ విధంగా ఉన్నాయి. అజ్ఞానము, అవివేకము, తేడా తెలియకుండుట. కావలసింది మీరు కాఫీ పౌడర్ని సృష్టించక్కర్లేదు, పంచదారని సృష్టించక్కర్లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు చేయాల్సిందల్లా దేనిని దానిని విడివిడిగా తెలుసుకుంట, దానికే వివేకము అని పేరు. అలాగే దేహము, మనస్సు, చైతన్యము మూడు అలా విడివిడిగా ఉన్నాయి. మీరు విడివిడిగా తెలుసుకుంటే చాలు, వాటిని కలగాపులగం చేయకుండా ఉంటే సరిపడుతుంది. కాబట్టి వివేకము అంటే విడివిడిగా తెలుసుకుంట. తయోహో ఆ పరమాత్మ అనాత్మల యొక్క వివేకోదిత బోధవన్నీ, వివేక విడివిడిగా తెలుసుకునుట నుండి ఉదిత పుట్టే బోధాజ్ఞానము అనే వన్నీ అగ్ని, ఆ అగ్ని పుడుతుంది. అగ్ని పుడుతుంది, అగ్ని అంటే జ్ఞానమనే అగ్ని పుడుతుంది. అగ్ని అంటే పవర్ అని అర్థం. అగ్ని అంటే మంట అంటే పవర్ కదా అది. ఇప్పుడు మంట పెట్టారనుకోండి, నీరు సలసల మరుగుతుంది, పవర్. అలాగే ఇది దేహము, ఇది మనస్సు, నేను చేతనుడను, చైతన్య స్వరూపుడను అనే తేడా మీకు తెలిసినప్పుడు మీ యందు ఒక పవర్ పుడుతుంది. ఓకే, ఆ పవర్ జ్ఞానమే శక్తి అండి. జ్ఞానమే నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్కున్న శక్తి చాలా గొప్పది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆఫ్రికా ఖండంలో పడేసినా సరే మీరు మీ జ్ఞానం యొక్క ప్రభావం చేత అక్కడ నలుగురి చేత పూజలు అందుకుని బయటకు వస్తారు. జ్ఞానమునకు మహాశక్తి కలదు. కాబట్టి నాలెడ్జ్ ఇస్ పవర్. వీళ్ళు జనం ఏమనుకుంటారో తెలుసిన, ఏదో కర్మ చేస్తే పవర్ అనుకుంటారు. కర్మ చేస్తే పవర్ ఏముంటుంది? ఏదో పిసరంత పుణ్యం వస్తుంది, పవర్ ఏమొస్తుంది? నాలెడ్జ్ ఇస్ పవర్. కాబట్టి అంచేతనే నాలెడ్జ్ని అగ్నితో పోల్చారు. శ్రీకృష్ణుడు జ్ఞానాగ్ని అన్నాడు, గమనించారా? జ్ఞానమనే అగ్ని అన్నాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే అర్జున. అజ్ఞానమనే అగ్ని వన్నీ బోధ వన్నీ, అజ్ఞానమనే అగ్ని అజ్ఞానకార్యం, అజ్ఞానము నుండి పుట్టే భ్రమను సమూలం, దాని మూలమునందుండే అజ్ఞానమును ప్రదహేత్, తగులబెట్టును. అదే కాబట్టి ఆ వివేకము, ఇది దేహము, ఇది చేతనుడనైన నేను, ఇది నేను, ఇది మనస్సు. ఈ జ్ఞానము మీ యొక్క అజ్ఞానకార్యమైన, అజ్ఞానము నుండి పుడుతూ ఉండే భ్రమలను, నేనిది, నేనది, నేనది, నేనిది, నేను ఫలానా ఫలానా ఫలానా, నేను ఏమీ కాదు అనే ఫ్రీడమ్ మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఫ్రీడమ్, నేను ఏమీ కాను అనేది గొప్ప ఫ్రీడమ్. నేను ఏదో అది, మీరు అనుకుంటున్నది ఏది? నేను కాను. వీళ్ళందరూ నాకు పెట్టినది కూడా నేను కాను. నేను ఏమీ కాను. మీరు అనుకోండి, మీకు తోచింది మీరు అనుకోండి, నేను ఏమీ కాను అని తన స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో ఆ జ్ఞానమనే అగ్ని అదేం చేస్తుందో తెలిసిన, సకల దోషములను, భ్రమలను, నాకు సుఖము కలదు, నాకు దుఃఖము కలదు ఇత్యాది భ్రమలను, నాకు పుణ్యము పాపము ఇత్యాది భ్రమలను, నాకు పుట్టుక చావు ఇత్యాది భ్రమలను, అన్ని భ్రమలను, ఆ భ్రమలను కలిగిస్తూ ఉండే అజ్ఞానమును, అజ్ఞాన యోగం అని చెప్పాం కదా, అజ్ఞానమును అంటే తన స్వరూపము తనకు తెలియకుండుట అనే చీకటి అజ్ఞానము, దానిని పూర్తిగా తగులబెట్టేస్తుంది. వీడు జ్ఞానస్వరూపుడుగా మిగిలిపోతాడు. ఓకే, కాబట్టి జ్ఞానమును సంపాదించుకోవాలి, జ్ఞానం కోసం యత్నించాలి తప్ప. సో మనిషి యొక్క సారము జ్ఞానము. ఇప్పుడు ఎద్దు సారమేమిటి? ఎద్దు సారము బరువును మోయుట.
గుర్రము యొక్క సారమేమిటి? పరుగెత్తుట. మనిషి సారమేమిటి? తెలియట. కర్మ కాదు, కర్మ ఉంటుంది. కర్మ మీరు కర్మ అక్కర్లేదని అనుకోవాలని నేను అంటలే. కర్మ ఉంటుంది, ఏం కర్మ చేయకుండా ఉంటారా? కర్మ చేస్తూనే ఉంటారు. జ్ఞానము తెలుసుకున్నటయే శక్తి. దీంట్లో నేను ఒక మాట చెప్పాలని అనుకుంటాను. జనులు ఎలా ఉంటారంటే, దేహానికి రోగమును, దేహమునకు పట్టిన రోగమును కుదుర్చుకోవాలని, మందు వేసుకోవాలనే తహతహలో ఉంటారు. దేహమును ఆరోగ్యాన్ని చిక్కబట్ట, దేహమునకు ఆరోగ్యమును చిక్కబట్టవలను, మందు వేసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలను, మందు వేసుకునవలను, ఆరోగ్యమును సంపాదించవలను అనే తహతహలో ఉంటారు. అయితే మరి తప్పు అంటే, తప్పు అంటే దాంట్లో కొంత తప్పు ఉన్నది. ఏమిటంటే తప్పు, మీరు మొట్టమొదట చికిత్స చేయాల్సినది దేహము కాదు, మరి ఏమిటి? మనస్సు. మీరు మనస్సుకి చికిత్స చేయాలి మొట్టమొదట. ఆ మనస్సుని పట్టిన అజ్ఞానం, అజ్ఞాన యోగం అన్నారు చూసారా, యు టు హీల్ ద మైండ్. మీ మైండ్లో అజ్ఞానం అనేది లేదనుకోండి, ఉన్నదంతా అజ్ఞానం అంటే ఏమిటంటే ఉన్నదంతా అజ్ఞానమే. నీవు నీ గురించి ఏమిటేమిటి భావన చేస్తున్నావు అదంతా అజ్ఞానమే. రాగము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, కోపము, తాపము ఇవన్నీ ఉన్నాయా? మరి అదే అజ్ఞానం అంటే. దానికి మందు, నీ హృదయంలో ఉండే రాగద్వేషాలకి, కామక్రోధములకు, కోపతాపములకు మందు ఇస్తాను రా అంటే, అబ్బాయి అవల్లా ఉండాలండి, అవన్నీ మందు అక్కర్లేదు, నా కాలు మోకాలు నొప్పి పుట్టింది, మోచేయి నొప్పి పుట్టింది, దీనికి మందు ఇవ్వమని అడుగుతాడు. శరీరానికి మందు వేద్దామనే, చికిత్స చేద్దామనే హడావిడే తప్ప మనస్సుకి చికిత్స చేయాలని మనిషి అనుకోడు. ఏ రోజున శరీరం చికిత్స పర్వాలేదండి, దట్ విల్ కమ్ లేటర్. ఫస్ట్ మీ మనస్సుకి మీరు చికిత్స చేయండి, అజ్ఞానం అనేటువంటి రోగమును వదులుచుకోండి. అప్పుడు శరీరము చిలక వలె నుండును. చిలక వలె ఉండుట అంటే తెలుసునండి, ఎక్స్ప్రెషన్ విన్నారా ఎప్పుడైనా? చక్కగా ఉంటుంది. ఏదైనా చిన్న తేడా ఉంటే మందో మాకో వేసుకోవచ్చు. అజ్ఞానం అనేటువంటి ఆ రోగమును వదులుచుకోవాలి. లోకంలో అజ్ఞానం అనే రోగమును వదులుచుకోవాలనే ఉత్సాహం ఎవరికి కనపడదు. ఎంతసేపు శరీర రోగాన్ని నివారణ కోసం ఈ హాస్పిటల్ చుట్టూ, ఆ డాక్టర్ల చుట్టూ పరిగెత్తడమే తప్ప ఈ అజ్ఞాన రోగం గురించి పట్టించుకోరు. ఇది ముందు దీనికి ఫస్ట్ ప్రయాస ఇచ్చి తర్వాత శరీరం మాట చూడాలి. అప్పుడు శరీరము కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మంచిది. మీకు చాలా ఉపదేశం చేసేసాను ఈ పూట. ఇంకోసారి ఆ శ్లోకం చెప్దాం, అర్థం కొంచెం సంస్కృతం కూడా రావాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను ఇంతవరకు అర్థము. ఇప్పుడు ఒకే ధార కింద చెప్పేస్తాను. పరమాత్మనః, పరమాత్మవై ఉన్న తవా నీకు అజ్ఞాన యోగా, అజ్ఞానముతోడి సంబంధము వలన హీ నిశ్చయముగా అనాత్మబంధ అనాత్మలగు దేహము మనస్సులతో బంధ బంధము కలుగుతున్నది. తతః ఏవ ఆ బంధము వలన మాత్రమే సంసృతిః సంసారము కలుగుతున్నది. తయో ఆ రెండింటి యొక్క, అనగా పరమాత్మ అనాత్మల యొక్క వివేకోదిత బోధవన్నీ, విడివిడిగా తెలియుట వలన కలిగే ఆత్మజ్ఞానము అనే అగ్ని అజ్ఞానకార్యం, అజ్ఞానము నుండి పుట్టే భ్రమను సమూలం, ఆ భ్రమకు మూలమునందుండే అజ్ఞానముతో సహా ప్రదహేత్ తగులబెట్టును. మంచి శ్లోకం. అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవా హియనాత్మబంధస్తత ఏవ సంశృతిః తయోర్వివేకోదితబోధవన్నిః.
అజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం. శిష్య ఉవాచ, ఈ మాటను ఆచార్యుడు చెప్పినాడు. ఇప్పుడు శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్నలు వేయడం మంచిది. ప్రశ్న వేస్తున్నారంటే మీరు ఆలోచిస్తున్నారన్నమాట, లేకపోతే పురాణ కాలక్షేపం చేస్తున్నారని అర్థం వస్తుంది. కాబట్టి ప్రశ్నలు ఏమైనా ఉంటే రాయండి. శిష్య ఉవాచ, కృపయాశ్రూయతాం స్వామిన్, ప్రశ్నోయం క్రియతే మయా, యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భవాన్ ముఖ. భవాన్ ముఖాత్ ఉండకూడదు, భవన్ ముఖాత్. ఎలా ఉంది మీ పుస్తకంలో? భవన్ ముఖాత్ అనే ఉంది ఇక్కడ దీర్ఘం తప్పు. అలా శ్లోకం చూడగానే, పదం చూడగానే అది కరెక్ట్ అని తెలియాలి. ఏది కరెక్ట్ తప్పని తెలియాల్సి ఉంటుంది. సమాస కుసుమాడు బాగా చదివితే తెలుస్తుంది. మళ్ళీ అందాము, ఒక్క లైన్ అంతా చెప్పాలి. కృపయా శ్రూయతే స్వామిన్, ప్రశ్నోయం క్రియతే మయా, యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భవన్ముఖాత్. యా, యదుత్తరం అనుంది, తదుత్తరం అని కూడా ఉండవచ్చు, రెండు కరెక్టే. భవన్ముఖాత్. శిష్య, శిష్యుడు ఉవాచ పలికను. అదే, అప్పుడు ఎప్పుడో పలికాడు అనుకోకూడదు. ఇది పురాణం కథ కాదుగా, ఇప్పుడు పలుకుతున్నాడని కూడా అనుకోవచ్చును. కానీ ఉవాచ అంటే పాస్ట్ టెన్స్, గతము, లిట్, పలికను అని అర్థము. ఆ శిష్యుడు ఇప్పుడే అనుకుని ఇప్పుడే పలుకోవచ్చును కూడా. ఓకే, స్వామిన్ ఓ మహాత్మా, మయా నాచే అయం ఈ ప్రశ్న, ప్రశ్న క్రియతే వేయబడుచున్నది. అదే మహాత్మా, నేను ఈ ప్రశ్నను వేస్తున్నాను. కృపయా దయతో శ్రూయతాం వినబడుగాక. కాబట్టి నేను వేసే ప్రశ్నని మీరు దయతో వినండి. ముందు వినండి, వింటే, మనస్సు పెట్టి వింటే సమాధానం తర్వాత వస్తుంది. అసలు వినకుండా అటేటో దిక్కులు చూస్తే ఇంక సమాధానమే వస్తుంది. అహం, నేను భవన్ముఖాత్ మీ నోటి నుండి తదుత్తరం, ఆ ప్రశ్నకు సమాధానమును శ్రుత్వా విని కృతార్థః కృతార్థుడను శ్యామ్ అగుదును. కాబట్టి మీరు దయచేసి సమాధానం చెప్పండి, నేను విని తెలుసుకుని, విని తెలుసుకుని కృతార్థుడను అగుదును అనే ప్రశ్న అడుగుతున్నాడు. మళ్ళీ స్వామినో మహాత్మా, కృపయా దయతో శ్రూయతాం వినబడుగాక, మయా నాచే అయం ఈ ప్రశ్న, ప్రశ్న క్రియతే వేయబడుతున్నది. అహం, నేను భవన్ముఖాత్ మీ నోటి నుండి తదుత్తరం, ఆ ప్రశ్నకు ఉత్తరమును శ్రుత్వా విని కృతార్థః కృతార్థుడను శ్యామ్ అగుదును. కృపయా శ్రూయతాం స్వామిన్, ప్రశ్నోయం క్రియతే మయా, యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భవన్ముఖాత్. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు ఆయన. కో నామ బంధ కథమేష ఆగతః, కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః, కోసావనాత్మా పరమః క ఆత్మా, తయోర్వివేకః కథమేతదుచ్యతాం కః నామ బంధః కథం ఏషః ఆగతః, కథం ప్రతిష్టా అస్య కథం విమోక్షః కః
అసౌ అనాత్మా పరమః కః ఆత్మా తయోః వివేకః కథం ఏతత్ ఉచ్యతాం. బంధః బంధము కో నామా ఎట్టిది, అదే బంధం ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఆ బంధం ఏమిటో చెప్పండి అన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒకడు, బంధం అంటే జైలేగా, ఆ జైలు నుంచి తప్పించుకోవాలి. దానికోసం వాడు ముందు ఏం చేయాలి, ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ని స్టడీ చేయాలి, అంతే కదండి. అప్పుడు వాడు ఎవడనో కోరుతాడు, నాకు ఈ జైలు యొక్క బ్లూ ప్రింట్ ఇవ్వవయ్యా అని కోరుతాడు. వాడు బ్లూ ప్రింట్ ఇస్తాడు, దాన్ని వీడు స్టడీ చేసుకుంటాడు. ఓహో ఇదా జైలు, నేను దీంట్లో ఇక్కడ బంధింపబడి ఉన్నానా, ఈ జైల్లో నేను ఈ విధంగా ఉన్నాను అని బాగా స్టడీ చేశాడు అనుకోండి, అప్పుడు ఆ జైల్లోంచి బయటపడడానికి వాడికి ఉపాయము గోచరిస్తుంది. కాబట్టి జైల్లో ఉన్నవాడు జైలు యొక్క బ్లూ ప్రింట్ను స్టడీ చేయాలి. మనము ఈ సంసారం అనే జైల్లో ఉన్నాం కాబట్టి మనము ఈ జైలుని స్టడీ చేయాలి. అంతేగాని దేవుడు అనిపిసి ఊరికే కల్పనలు చేసుకుంటే కూర్చోవడం కాదు. దేవుడు డ్యాన్స్ చేస్తాడు, దేవుడు డ్యాన్స్ చేస్తాడా, పోనీ చేయని కాదు, మేము కూడా చేస్తాం. ఏం పిచ్చే ఉన్నాను, లోకంలో ఉండే ప్రవృత్తులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఏమిట్రా వీళ్ళు ఇలా ఉన్నారు అని. సో కనుక మనం జగత్తులో ఉన్నాము, జగత్తు మనల్ని బంధిస్తుంది. ఈ బంధము యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి బాగా స్టడీ చేసుకోవాలి. చేసుకుంటే ఉపయోగం ఏంటంటే అంతా ఉపయోగమే, దాని నుంచి బయటపడుకోవచ్చు. కోనామ బంధ ప్రశ్న అడిగాడు చూడండి, ఏషహా ఈ బంధము కథం ఏ ప్రకారముగా ఆగతః వచ్చినది, అసలు నాకు ఈ బంధం ఎలా వచ్చింది తెలిసిందనుకోండి, దాని నుంచి బయటపడవచ్చును. ఓకే, కాబట్టి ఇప్పుడు అజ్ఞానము వలన బంధం వచ్చిందని తెలిసిందనుకోండి, జ్ఞానంతో బంధం నుంచి బయటపడగలుగుతాం కదా, తెలియాలి. సపోజ్ కర్మ వలన బంధము వచ్చినది అని తెలిసిందనుకోండి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కర్మని చేసి బయటపడతాం. కాబట్టి బంధము ఇప్పుడు ముడి ఎలా ఉందో చూసుకోవాలి, ముడి ఎలా పడింది చూసుకోవాలి. ఓహో ఇది ఇలా వేసాడా, రివర్స్ డైరెక్షన్లో తిప్పితే ఆ ముడి బయటపడుతుంది. కాబట్టి ఈ బంధం ఎలా వచ్చింది నాకు అది చెప్పండి అని అడుగుతున్నాడు. అస్యా ఈ బంధమునకు ప్రతిష్ట నిలకడ కథం ఏ ప్రకారముగా ఉన్నది, అది ఈ బంధము గట్టిగా నిలిచి ఉన్నది, దీనికి ఇంత గట్టిదనము ఎందుకు వచ్చింది ఈ బంధానికి అంటే అది పోటం లేదు, అది అలా పోకుండా పట్టుకోవడానికి కారణమేమి అని అది మీరు కనుక్కోవాలి. ఓకే, కాబట్టి దాని మూలం ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా దురదలు వేస్తున్నాయనుకోండి, అలా గోక్కుంటూ కూర్చోవడం కాదు, దానికి ఏదో ఆయింట్మెంట్ ఏదో రాయాలి. ఆయింట్మెంట్ రాసినా పోలేదనుకోండి, దీని మూలం ఏమిటి, ఏదో ఎలర్జీ ఏదో ఉంటుంది లోపల, దాని మూలంగా ఈ దురదలు వస్తున్నాయి. కాబట్టి ఆ ఎలర్జీని ఎలాగా పోగొట్టాలి, ఏదో దురద ఎందుకు వస్తుందంటే మరి మూలం స్టడీ చేయడం అంటే అలా ఉంటుంది. హిస్టమీన్ అని ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది బాడీలో, హిస్టమీన్, మీరు పేరు విని ఉంటారు. ఆ కెమికల్ వల్ల దురదలు వస్తాయి, ఇక్కడ అక్కడ దురదలు, అది రక్తంలో ప్రసరిస్తూ ఇక్కడ అక్కడ దురదలు వస్తాయి. రక్తం ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, ఓసారి ఇక్కడ దురద వస్తుంది, ఇంకోసారి ఇక్కడ, ఇంకోసారి అక్కడ, అలా దురద. ఈ రక్త ప్రసారంలో హిస్టమీన్ ఉన్నప్పుడు అది తిరుగుతూ ఉంటే దురదలు వస్తాయి. కాబట్టి ఈ దురద పోవాలంటే ఏమిటి, ఆ హిస్టమీన్ తగ్గాలి. దానికి యాంటై హిస్టమీన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా పేరు బెనెడ్రిల్ అనే పేరు విన్నారా, అది యాంటై హిస్టమీన్నే. ఇప్పుడు అది పాతబడిపోయింది, ఇప్పుడు అంతకంటే కొత్త కొత్త యాంటై హిస్టమీన్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో బాగా చలామణిలో ఉన్నది మాంటెలోకస్ట్, పేరు కూడా చలచిత్రంగా ఉంది చూసారా. సో అటువంటి హిస్టమీన్స్ ఏవో వచ్చాయి, అది వేసుకుంటే మీకు వేసుకున్న అరగంటకే దొరదలు పోతాయి. మూలాన్ని తెలుసుకోవాలి,
అసలు ఈ రోగం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా ఎందుకు నిలిచి ఉన్నది అని మూలాన్ని తెలుసుకుంటారు. బ్లడ్ టెస్ట్ చేయని కోసం, మూలమును కనిపెట్టడం కోసం. కాబట్టి ఈ సంసార బంధమును కూడా మూలాన్ని కనిపెట్టాలి. ఇది మనస్సులో అజ్ఞాన రూపంగా ఉన్నది, అక్కడ దీనికి చికిత్స చేయాలి. ఉరికే పైపై చికిత్స వల్ల ఉపయోగము లేదు. అందుకోసం అడుగుతున్నాడు. విమోక్ష మోక్షము అంటే విడుదల. మోక్షం అంటే అలా అందాము, బంధము నుండి విడుదల. కథం ఏ ప్రకారముగా కలుగును? కాబట్టి ఈ బంధం నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? మోక్షం అంటే అదే. మోక్షం అంటే మన వాళ్ళు అనుకుంటారు ఏదో నెత్తి మీద కిరీటం పడుతుంది అనుకుంటారు వచ్చి. అలాగేమి కిరీటం ఏం రాదు. కిరీటం పెట్టేస్తే ఏం చేసుకుంటారు? కిరీటం నెత్తి పెట్టుకుంటారు, అదో బరువు. మోక్షం అంటే ఏదో, కొంతమంది ఏమన్నారంటే వైకుంఠానికి వెళ్తే మోక్షం, ఇక్కడ అయింది అక్కడ ఇంకా వైకుంఠానికి వెళ్ళి వీడు ఏమోద్ధరిస్తాడు, ఇక్కడ ఏదో ఇక్కడ లేనిది అక్కడ ఏమొస్తుంది కొత్తగాను ఏదో చెప్తారు. వైకుంఠానికి వెళ్ళిపోతే ఇంకా నీకు దుఃఖం ఉండదు, మళ్ళీ ఇంకో కథ వస్తుంది తర్వాత. వీడు వైకుంఠం నుంచి కింద పడిపోయాడని కథ వస్తుంది. మరి ఏమైంది, ఎంతకుముందు చెప్పిన మాట హుళక్కి అయిందా లేదా? కాబట్టి ఈ కథలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వైకుంఠానికి వెళ్ళిపోతే మోక్షం ఏం రాదు. వైకుంఠం అంటే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. ఈ రాకెట్లు వెళ్ళే వైకుంఠం ఎక్కడైనా కనపడిందా? వైకుంఠం ఇక్కడ, ఇక్కడ లోపలికి వెళ్తే కనపడుతుంది. మీరు అంతర్ముఖులైతే మీరు వైకుంఠ దర్శనం అయిపోతుంది. అంటే శుద్ధ చైతన్యమునకు వైకుంఠము అని పేరు. అస్తు. సో కాబట్టి ఈ బంధము నుండి విముక్తి ఎట్లు అంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కానీ నీకు విముక్తి కలగదని చెప్పాడు ఒక ఆచార్యుడు. అంటే బతికుండగా కలగదన్నమాట. శంకరులు చెప్పిన మోక్షము యొక్క విశిష్టత ఏమంటే జీవన్ముక్తి. బ్రతికుండగా నీకు మోక్షము ఇప్పుడు ఇక్కడ. చచ్చిపోయిన తర్వాత స్వర్గం కాదు, బ్రతికుండగా మోక్షము. చాలామందికి బ్రతికుండగా మేము ఇలాగే ఉంటాంలేండి, చచ్చిపోయిన తర్వాత మాకు స్వర్గం వచ్చే ఉపాయం ఏమిటని అడుగుతారు. అడిగితే చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే నీకు చచ్చిపోయిన తర్వాత స్వర్గం వస్తుందని చెప్తారు. ఇప్పుడు పోయి స్నానం చేసేస్తాడు, చచ్చిపోయిన తర్వాత స్వర్గం చూద్దాం. కొంతమంది ఈ హడావిలో స్నానం చేస్తుండగా చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళకి స్వర్గం వెంట వెంటనే వచ్చిందన్నమాట. సో ఇలా ఉంటుంది ఏదో ప్రచారం. నదీ స్నానం చేస్తే మంచిదే, నేనేమి కాదన్నాను. నేను చేసేవాడిని నదీ స్నానము ఇత్యాది. కానీ ఒక వేలం వెర్రి కింద ఏమీ ఉపయోగం లేదు. అలాగా చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గం గురించి ఇక్కడ మనం చెప్పాం. ఇప్పుడు విముక్తి కావాలి. మీరు అడగవచ్చును, ఏమంటే వివేక చూడమని చదువుకుంటే విముక్తి వస్తుంది అని వస్తుంది. అది మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక వాతావరణాన్ని నిర్మిస్తుంది. ఇంగ్లీష్లో అంబియాన్స్ అంటారు. ఒక వాతావరణాన్ని నిర్మిస్తుంది. ఆ వాతావరణం యొక్క ప్రభావం వల్ల మీ మనస్సులో అశాంతి కంటే శాంతి ఎక్కువ ఉంటుంది. మీ మధ్యలో కూడా మీలో మీకే కలహముల కంటే ప్రేమ ఎక్కువ అవుతుంది. కలిసిమెలిసి ఉండటం అనే స్వభావం నిర్మాణం అవుతుంది. ఏదైనా చిన్న చిత్తక కలహం ఉన్నా కూడా పోతుంది. పోన్లే, దీంట్లో ఏమీ పెద్ద విషయం ఏమీ లేదు, పోతుంది. అంటే మరి వివేకం వల్ల. నేను ఒకసారి మహాభారతం శాంతి పర్వంలో ఏదో ఘట్టం పాఠం చెప్పాను ఒక చోట. శాంతి పర్వం అంటే అంత జ్ఞానకాండ ఏది, దాని గురించి ఏదో పాఠం అప్పట్లో గంటన్నరసేపు చాలా ఉత్సాహంగా చెప్పేవాడిని. ఇప్పుడు కొంచెం తగ్గింది. చాలా మహోత్సాహంతో చెప్పాను. నా లక్షణం అది, అది మనం చేసేది కాదు, అలా అవుతుంది అది. సో ఒక అమ్మగారు ఆ పాఠం విన్నారు. చాలామంది విన్నారు, ఆమె కూడా విన్నారు. సరే, ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్తుండగా పక్క ఇంటి గుమ్మం దగ్గర ఆగారు. వారి గుమ్మం తర్వాత నేనున్నాను అక్కడ, అనుకోకుండా నేను అక్కడే ఉన్నా. పక్కింటి గుమ్మం దగ్గర ఆగారు. అదేమిటి, తన గుమ్మం దగ్గర ఆగాలి కానీ పక్కింటి గుమ్మం దగ్గర ఎందుకు ఆగారు? ఆ అమ్మగారిని పిలిచారు. ఆ అమ్మగారు ఈవిడ పొద్దున్న దెబ్బలాడుకున్నారు. పొద్దున్న ఒకరినొకళ్ళు తోమసుంఠ అన్నట్టుగా ఏదో దెబ్బలాడుకున్నారు. దేనికోసం దెబ్బలాడుకున్నారు? ఇటకల గురించి దెబ్బలాడుకున్నారు. ఇటకలు అక్కడ గొట్టు ఉంది, ఇటకలు 100-200 ఇటకలు ఉన్నాయండి అక్కడ గోడకి బేస్ ఉన్నాయి. ఆ ఇటకలు మీవా మావా అంటూ దెబ్బలాడుకున్నారు. ఈ అమ్మగారు దెబ్బలాడారు. సరే, ఆవిడ ఆశ్చర్యపోతూ పొద్దున్న తిట్టిన ఆవిడ దెబ్బలాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా వచ్చారు ఏమిటని. ఏమండి, ఏం కావాలి? నేను చెప్తాను, మీరు ఒకసారి వెళ్ళాలండి, నేనే మిమ్మల్ని కొరుక్కు తినేయను, మీరు కొంచెం దగ్గరికి రండి అంటే ఆవిడ వచ్చింది. చూడండి, పొద్దున్న కలహము అనవసరము.
ఇటకల గురించి మీరు నేను కలహించుకోవడం ఏమిటి? మనం పెద్దవాళ్ళం, వయసు వచ్చిన వాళ్ళం, మనలో వివేకం ఉండాలి కదా. ఈ ఇటకల కలహం ఎలా, మనం పట్టుకుపోతామా ఇటకలు? మనం ఉత్తిగా ఉత్తిజతులతో వస్తాం, ఉత్తిజతులతో వెళ్ళిపోతాం. ఇదంతా శాంతి పర్వంలో మాటలవే. ఓకే, కాబట్టి ఆ ఇటకలు మీరు ఉంచేసుకోండి. ఈ కలహం ఇక్కడతో సరి, మనం చక్కగా సోదరీల వలె మనం కలిసి ఉందాము, పక్క పక్కన ఉండేవాళ్ళము, మీకు శుభము కలుగుగాక అని చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళింది. అవతలావిడ ముక్కు మీద వేలు వేసుకుంది. అయ్యో, పొద్దున్న అంత గట్టిగా దెబ్బలాడిన మనిషేనా అని. ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చిందా అని నేను ఆశ్చర్యపోయి, నేను ముక్కు మీద వేలు వేసే, ఓ ముక్కు ఉందో వేలు ఉంది వేసుకోవచ్చు ఏముంది. సో నేను ముక్కు మీద వేలు వేసుకున్నా. తర్వాత అమ్మగారు నాతో చెప్పారు, మీ పాఠం విన్న తర్వాత నేను అలా చెప్పాలనిపించింది నాకు. ఏమిటి ఒక్క పాఠానికే? అంటే శాంతి పర్వంలో అంతటి పవరు ఉన్నది, చాలా గంభీరంగా ఉంటుంది శాంతి పర్వం. కాబట్టి వివేక చూడమని పాఠం వింటుంటే మీ మనస్సులో మీకు తెలియకుండానే ఒక మార్పు వస్తుంది. దెబ్బలాడిన వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు, మనస్సు యొక్క స్థాయి పెరుగుతుంది, ఆలోచించే స్థాయి పెరుగుతుంది. ఈ అంధవిశ్వాసములు ఉంటాయి చూసారా, వాటికి దూరంగా మీరు స్వరూపనిష్ఠులే ఉంటారు. మీ ఆత్మ అంతర్ముఖులుగా అయ్యేందుకు చక్కటి అవకాశం. కాబట్టి దీని పేరే విమోక్షం, అదే ఫ్రీడమ్ అంటే. దానికే ఫ్రీడమ్ అని పేరు, ఫ్రీగా ఉంటారు. ఆ ఫ్రీడమ్, దాన్ని వర్ణిస్తే ఏమైంది, అయినా వర్ణిస్తూనే ఉంటాము, అది అనుభవైక వేద్యము. మీరు అనుభవం వల్ల చేస్తుంది. ఇప్పుడు జ్వరం తగ్గితే ఎలా ఉంటుంది? జ్వరం తగ్గింది అనుకోండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తుంది, చాలా బాగుంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఆ ఫ్రీడమ్ చాలా మధురంగా ఉంటుంది. అసౌ ఈ అనాత్మ ఆత్మకానిది కహ ఎయ్యది, అంటే ఆత్మ అనాత్మ అని మాట వరుసకి మాటలు వచ్చినవి. నేను చెప్పినాను మనస్సు దేహము అనాత్మ అని, కానీ ఆయన ఇంకా వివరంగా అడుగుతున్నాడు, అనాత్మ ఏమిటో చెప్పండి. అనాత్మయే తెలియాలి. మరి ఆత్మ అంటే ఆత్మ నువ్వే రాయా, నువ్వే ఆత్మవే. అనాత్మయే ఇద్దరు పేకాట కట్టుకుంటున్నారు, వీడు పక్కవాడి ముక్కలు చూస్తున్నాడు ఏమున్నాయా అని. ఆయన నా ముక్కలు ఎందుకు చూస్తావు, నీ ముక్కలు చూసుకో అన్నాడు. అంటే వీడు అంటాడు, నా ముక్కలు నేను ఎప్పుడైనా చూసుకోవచ్చురా, నీ ముక్కలు చూడడం ముఖ్యం కదా అని అన్నాడు. ఆ రకంగా ఆత్మని తెలుసుకునేది ఏమిటి, ఆత్మ నువ్వేగా. అనాత్మని తెలుసుకో, అది ఏమిటి అనాత్మ. పరమహ ఆత్మ సర్వమునకు అతీతమైన ఆత్మ కహ ఎయ్యది. ఇప్పుడు పరమాత్మ అన్నారు కదా, అదేమిటది? అసలు పరమాత్మ అనగానేమి, సర్వము కంటే అతీతమైన ఆత్మ, సర్వమునకు అతిశయించిన ఆత్మ. ఏమండి పరమాత్మ ఎక్కడుంటుందండి? ఎక్కడుంటుంది పరమాత్మ? ఇక్కడే ఉంటుందండి, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? మీ చుట్టూ ఉన్నది. పరమాకాశం ఎక్కడుంటుంది? అది మీ చుట్టూ ఉన్న ఆకాశంలోనే ఉంటుంది. సో వడ్లు ఉన్నాయి, వడ్లు తెలుసు కదా, మరి బియ్యం ఎక్కడుంటాయి? వడ్లలోనే ఉంటాయి. ఆ ఊక తీయాల్సి ఉంటుంది. సరే బియ్యం ఉన్నదండి, మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యం ఉడికిస్తే అన్నం వస్తుంది. అలాగా అలాగంటారా, అయితే వడ్లు ఇక్కడను అన్నం బియ్యం స్వర్గంలోనే ఉంటాయా? బియ్యం స్వర్గంలోనే ఉండవు. వైకుంఠంలోనూ స్వర్గంలోనూ ఉంటాయా బియ్యం? ఒడ్డు ఉన్న చోటే ఉంటాయి. అలాగే దేవుడు ఎక్కడ ఉంటాడు? జీవుడు ఉన్న చోటే దేవుడు ఉంటాడు. జీవుడు ఇక్కడను, దేవుడు అక్కడ కాదు. ద్వైతులు చాలా కలుషితం చేసి పెట్టారు వాతావరణాన్ని. ఆ వాతావరణంలో ఇటువంటి టెక్స్ట్ అంచేత ఎవడు చెప్పడు, దీన్ని చెప్పరు. ఏవో చెప్తావు, దత్తాత్రేయ వైభవం అని చెప్తాడు. దత్తాత్రేయ వైభవం నువ్వు ఏం చెప్తావు? దత్తాత్రేయుడికి మూడు తలకాయలు ఉండేవి. ఏమిటిది ఆ పాఠం? మూడు తలకాయలు ఉంటాయా? మూడు తలకాయలు అంటే ఏదో సత్వరజస్తమో గుణములు అనే ఏదో అలాగేదో ఎడవాలి, కానీ అలాగే ఏదో దానికి చెప్పాలి. కానీ ఇటో వంకాయ, ఇటో మెడకాయ, ఇటో మెడకాయ మధ్యలో అలా ఉంటుందా? ఎలా తయారయ్యారు చూడండి వీళ్ళు. మీరు గమనిస్తున్నారా ఇదంతా ఎంత అసందర్భంగా తయారయ్యారో? చూస్తే వింటే
అయ్యో వీళ్ళు ముఖం ఇట్లా ఇలా ఉన్నారు ఏమిట్రా అనిపిస్తుంది. కాబట్టి పరమాత్మ అక్కడెక్కడో ఉండడు. ఇప్పుడు ఈ బంగారం బాగా రాగి కల్తీ అయిపోయిందండి దీంట్లోనూ, ఇది శుద్ధమైన బంగారం కాదు. మరి శుద్ధమైన బంగారం ఎక్కడ ఉంటుంది? వైకుంఠంలో ఉంటుంది. వైకుంఠంలో ఉంటుందా శుద్ధమైన బంగారం? ఎక్కడుంటుంది? అక్కడనే ఉంటుంది. అనాత్మ అక్కడే ఉంటుంది, పరమాత్మ అక్కడే ఉంటుంది. ఆత్మయే పరమాత్మ. ఆత్మకి మీరు ఈ ముళ్ళన్నీ తగిలిస్తే అది పరమాత్మలా భాషించడం మానేస్తుంది. ఈ ముళ్ళన్నీ తీసేస్తే అదే పరమాత్మలాగా భాషిస్తుంది. శంకరుల యొక్క ప్రణాళిక అంటే మరి పండితులు తెలుసుకోగలుగుతారు. మీరు కూడా పండితులు కావచ్చును, మీకు అవకాశం ఉన్నది. పెద్దలు మనకు అటువంటి అవకాశాన్ని ఇచ్చి వెళ్ళినారు. మీ మీ ఇచ్చయే మీరు కావచ్చును. ఆత్మయే ఉంటుందండి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు ఇన్ని ఉండవు. ఆత్మయే ఉంటుంది. ఇప్పుడు నెయ్యి వేరు, శుద్ధమైన నెయ్యి వేరు ఉండదు. నెయ్యి అంటే శుద్ధమైన నెయ్యియే, ఆత్మ అంటే పరమాత్మయే. అంచేతనే శంకరులు జీవుడు దేవుడు అనే ప్రసక్తి చేయరు, అలా మాట్లాడరు. జనరల్గా ఎంతసేపు ఆత్మ గురించి చెప్తూ ఉంటారు. ఆత్మబోధ చెప్తారా, దేవుడు బోధ చెప్తారా? ఆత్మబోధ చెప్తారు. ఆత్మబోధ ఒక టెక్స్ట్, కాకినాడలో ప్రారంభం అవుతుంది. మీరందరూ వినండి, ఇలాగే అది ప్రసారం అవుతుంది. ఆత్మబోధ చాలా అద్భుతమైన టెక్స్ట్ శంకరులది. సో దాన్ని నేను ప్రేమగా పాఠం, నాకు చాలా ఇష్టం ఆ టెక్స్ట్ అంటే. సో నేను చెప్తాను, మీరు వినండి. జూలై 1 సాయంకాలం 6:30 జూలై 1 ఓకే, మంచిది. కాబట్టి ఈ పరమాత్మ యొక్క ఏమిటది, అసలు అది ఏమిటి? ఇది ఎలాగంటే ఏమండి, ఈ బంగారం ఇది కల్తీ బంగారం అండి. మంచి బంగారం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే కల్తీ బంగారం తీసుకుని నిప్పుల్లో పెడితే మంచి బంగారం ఉంటుంది. అలాగే కల్తీ ఆత్మను తీసుకుని జ్ఞానం అనేవన్నీయందు దానిని శుద్ధి చేస్తే పరమాత్మ దాని నుంచి బయటకు వస్తుంది. మనిషిలో ఉంటాడండి దేవుడు. దేవుడు వైకుంఠంలో ఉంటాడా, మనిషిలో ఉంటాడా? వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అని వివేకానంద స్వామి చెప్పేవారు. మీకు దేవుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడండి? నడిచి మనుషులు ఉంటాడు, నడిచి మనుషులు ఉంటాడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరే దేవుడు అని అన్నారలేదా? అదే మరి దేవుడు అంటే. మహోపకారం చేసిన వాడిని మీరే దేవుడు అని అన్నారు కదా, అదే దేవుడు అంటే. మనిషిలో ఉంటాడు. మొత్తానికి ఆ పరమాత్మ అది ఎట్టిది అని ప్రశ్న. తయోహో ఆ రెండింటికి, అనగా అనాత్మ పరమాత్మలకు వివేక తేడా కథం ఏ ప్రకారముగా నుండును? అంటే వివేకం కావాలని చెప్పారు కదా అంతకుముందు శ్లోకంలో, ఆ వివేకం ఏ విధంగా ఉంటుంది? ఏతత్ ఈ విషయము ఉచ్యతాం చెప్పబడుగాక అని ప్రశ్నలు వేసినాడు. అన్ని మొత్తం ఒక అంతకుముందు శ్లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ ప్రశ్నల కింద వేసినాడు. కోనామబంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మా పరమః క ఆత్మా తయోర్వివేక కథమేతదుచ్యతాం. శ్రీ గురువాచ ధన్యోసి కృతకృత్యోసి పావితంతే కులంత్వయా యద విద్యాబంధముత్యా బ్రహ్మే భవితుమిచ్చసి. ఏమండి, ఇటువంటి ప్రశ్నలు వేస్తే సంతోషం కలుగుతుంది. ఏదైనా మంచి ప్రశ్న వేస్తే పాఠం చెప్పేవాడికి సంతోషంగా ఉంటుంది. ఛాలెంజింగ్గా ఉంటాయి ప్రశ్నలు, ఊరికే తలా తోకా లేని ప్రశ్నలు కాదు. ఛాలెంజింగ్గా మంచి విషయం ఉన్న ప్రశ్నలు వింటే సంతోషమే. ఆయన సంతోషపడుతున్నాడు గురువు గారు పాఠం చెప్పి. ఆయన ఇక్కడ ఊరికే గురువు అంటూ ఎవడో పర్టికులర్గా ఏం కాదు, అలా కల్పిస్తారు శిష్యుడు గురువు అని. పదచ్ఛేదం ధన్య అసి కృతకృత్య
అసి పావితం తే కులం త్వయా యత్ అవిద్యాబంధముక్త్యా బ్రహ్మీ భవితుం ఇచ్చసి. గురుగారు పొగుడుతున్నారు, నువ్వు చాలా గొప్పవాడు పోయి ఇటువంటి ప్రశ్నలు అడిగేవంటే సామాన్యమైన విషయం కాదు అని పొగుడుతున్నారు. ధన్య ధన్యుడవు, అసి అగుదువు, నీవు ధన్యుడవు అని అన్నాడు. ఎందుకంటే జ్ఞానమే ధనము, ధనమర్హతి ఇది ధన్య, ధనమునకు తగినవాడు. ఇక్కడ ధనమేమిటి? జ్ఞానధనము. నీవు జ్ఞానధనమునకు తగినవాడవు కనుక నీవు ధన్యుడవుతున్నావు. కృతకృత్య కృతార్థుడవు, అసి అవుతున్నావు. నువ్వు తప్పక కృతార్థుడు, ఇప్పుడే కృతార్థుడు అయిపోయినావు. అసలు ఈ ప్రశ్న ఈ విధంగా వేయడమే వాడు కృతార్థుడు అయిపోతాడు. ఇదిలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదండి నా అనారోగ్యం, డాక్టర్ గారికి మీకు తగ్గిపోయిందిలండి ఇంక మీరు చింత చేయకండి, అదే ఇంకా మీరు మందు వల్ల ఇచ్చారనే అనుకోండి, ఇక ఇప్పుడే ఇచ్చేస్తున్నా మందు, మీకు తగ్గిపోయినట్టే లెక్క అని అన్నట్టుగా. తే నీ యొక్క కులం, కులము కులమంటే ఈ క్యాస్ట్ కాదండి, మీ సముదాయము, నీవు పుట్టిన కుటుంబము, అదే అభిప్రాయం. కులమంటే సముదాయం. త్వయా నీచే పావితం, పవిత్రము చేయబడినది. నాన్న ఏ కుటుంబంలో నువ్వు పుట్టావో ఆ కుటుంబము, ఆ సముదాయము, ఆ వర్గము కూడా నీ వలన పవిత్రమైనది. ఎందుకంటే ఎవడో ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు, అందరూ ఉండరు. ఆ ఒక్కడు ఆ అందరికీ ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి నీ వలన నీ కులము పవిత్రమైనది. ఎందుకని ఇంత గొప్ప ఎందుకు వచ్చింది అంటే, ఏత ఏలయనగా అవిద్యాబంధముక్త్య, అజ్ఞానము వలని బంధము నుండి విముక్తి చే బ్రహ్మీ భవితుం, బ్రహ్మయై అగుటకు. అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ అయిపోతాడు, నాలుగు ముఖాల బ్రహ్మను అలా కాదు, పూర్ణుడు, పూర్ణుడు అగుటకు ఇచ్చసి కోరుతున్నావో. అంటే నేను ఈ అజ్ఞానం అనే బంధం నుంచి విముక్తుడనై నేను నా పరమాత్మ స్వరూపమును, పూర్ణత్వమును, అనుభవమునకు తెచ్చుకొనవలెను. అహం బ్రహ్మాస్మి అనే అనుభవమును నేను పొందవలెను. దీని గురించి ఇంకా మీకు తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఏడుపోయాక మళ్ళీ అహం బ్రహ్మాస్మి మొదలు పెడితే అది తెమలదు. కాబట్టి ఆ విధంగా అటువంటి ఒక సంకల్పమును పెట్టుకుని ఉన్నావు నువ్వు. ఈ జ్ఞానమును పొందాలనే ఉత్సాహం నీ ఎందు నాకు కనబడుతోంది. కాబట్టి నీవు చాలా కృతార్థుడు అయినావు. నీ వలన నీ చుట్టుముట్టు ఉన్నవాళ్ళు కూడా కృతార్థులు అవుతారు. నీవు చాలా యోగ్యుడవు అని గురుదేవుడు ఆ శిష్యుణ్ణి పొగుడుతున్నారు. ఎప్పుడు కూడా శిష్యుణ్ణి ప్రశ్న చూడగానే ఏమిట్రా ఈ ప్రశ్న, నీ ముఖం మూర్ఖుడవు కాబట్టి ఇలాంటి ప్రశ్న అడుగుతారేమిటి అని అనకూడదు. ఒకప్పుడు ప్రశ్న ఇంచుమించు అలాగే ఉన్నా కూడా దాన్ని కొంచెం ఇటు అటు అడ్జస్ట్ చేసి సమాధానం చెప్పి పంపించాలి. కానీ ప్రేమతోటి వాడు మళ్ళీ ఇంక జీవితంలో వీడిని ఎప్పుడు ప్రశ్న అడగద్దురా, ప్రశ్న అడగమంటాడు, అడిగితే తిడతాడన్న ఫీలింగ్ కలగకూడదు. మనం ప్రశ్న వేసిన వాడిని, ప్రశ్న వేసిన వాడిని మీరు అజ్ఞానం చూపించచ్చు. అజ్ఞానం ఉండబట్టే కదా ప్రశ్న వేశాడు. కానీ వాస్తవం ఏమంటే జ్ఞానం ఉండబట్టే ప్రశ్న వేశాడు. ఎంతో కొంత తెలిసింది కాబట్టే ప్రశ్న వేశాడు. ఏమీ తెలియనివాడు ప్రశ్న వేస్తాడా? వీడు పప్పు ముద్దలాగా కూర్చుని ఉంటాడు. కాబట్టి ప్రశ్న జాగ్రత్తగా యోగ్యమైన ప్రశ్న వేశాడు అంటే అది జ్ఞానమునకే చిహ్నము. కనుక ఆచార్యుడు ప్రశంసించటము ధర్మము. పాఠం ప్రేమగా చెప్పేవాళ్ళు ప్రశ్న వేసిన దాన్ని ప్రశంసిస్తారు, నిరుత్సాహపరచటం అన్నది ఉండదు. ఆ విధముగా గురుదేవుడు శిష్యుణ్ణి ప్రశంసించాడు. సమాధానం తర్వాత వస్తుంది. శ్లోకం ధన్యోసి కృతకృత్యోసి పావితంతే కులంత్వయా యద విద్యాబంధముక్త్యా బ్రహ్మీ భవితుమిచ్చసి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.